గారు ఏమైంది కడుపులో పురుగులు ఉన్నాయని పొలాన్ని పెట్టి పురుగుల మందు తాగింది అయ్య గారు హాస్పిటల్ పోలయ్య. అయ్యో అది చాలా అమాయకురాలు రా పాపం, దాని జాగ్రత్తగా చూసుకోరా. అలాగే రాజుగారు నమస్కారం అండి. నమస్తే. అయ్యగారు టిఫిన్ కాఫీలు ఎప్పుడు తాగితే అమ్మంటారా? వద్దండి, ఇప్పుడు చేసి వచ్చాం. వద్దండి, నెయ్యి తినొచ్చామండి. అంటే ఈ పేదరైతు మీకేమీ పెట్టలేడని అనుమానమా? అయ్యి బాబాయ్, అనుమానం చేసేటండి. మరి కాకపోతే ఏంటయ్యా, ఈయన కొడుకు గారేమో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, నీ కొడుకేమో అదే అమెరికాలో హార్డ్వేర్ ఇంజనీరు. మరి నీ పిల్లలతోటే నా కొడుకుని కూడా చదివించాను కదటయ్యా, కానీ వాడికి ఎందుకనో ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకోవాలని మట్టి పిసుకుంటున్నాను. నా చేసుకున్నారు చేసుకున్నాను బాధేవా అన్నారు, ఎందుకంటే అంత బాధపడతారు. అంటే మా అయ్యగారు ఏం చేయలేరయ్యా మీ ఉద్దేశం? ఏ బాబు అది కాదయ్యా, నా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ కాబట్టి 50 లక్షలు పంపించాడు. మన సిటీలో స్థలం కొన్నాను, 2 స్టేర్లు బిల్డింగ్ అయిపోతున్నాను. అంటే మా అయ్యగారు కట్టలేరయ్యా మీ ఉద్దేశం? అది కాదయ్యా, ఎంత చెట్టుగా అంతే గాలి. అంటే మా అయ్యగారు గాలి లేదా నా ఉద్దేశం? రే ఈ ఎదవ డైలాగ్ లాపి వెళ్ళి పంప్ సెట్ గారు పని చూడరా. అలాగే అయ్యగారు. రే బోరింగ్ పంపు దగ్గర నీ వ్యవహారాలు మాకు దొరుకుతున్నాయి, మాలని పెద్దోళ్ళు దృష్టిలో పెట్టుకుని చేస్తా ఉండు. ఎకరానికి తోడవలసింది, ఎకరానికి తోడు 10 ఎకరాలకు తోడి కరెంటు నీళ్లు వేస్ట్ చేయకు. ముఖ్యంగా మీ కంట పడకుండా జాగ్రత్త పడతాను అయ్య గారు, ఉంటామని సీతారాణ గారు సూచిరమ్మంటే కాల్చి వచ్చారు అక్కడ ఉన్నాడు. జాగ్రత్త. సరే గాని మీ అబ్బాయి కనపట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు? అదిగో మాటలోనే వస్తున్నాడు. నువ్వు ఆయుష్ నాన్న దమ్ అయిపోయింది నాన్న, గుడుపులు ఉన్నాయి, మంది తక్కువ ఉన్నారు నాన్న, ఒక చెయ్యి వేస్తాడండి. సరే నడు పొద్దులే, మననే కాళ్ళ నొప్పులు అన్నావు. ఆ వీరబాబు గారు ఇంత కనబడ్డాడు, అడికి ఏదో పని చెప్పాను, వాడు వస్తే కనుక కాస్త పంపించాను నాన్న. ఇదేంటి వరుస చూసారా, బుద్ధి భూమి నెలమంటే గాచారం గాడిది గాయించిందండి. అలాగా ఈయన్ని ఎంతో చదివించి ఆఫీసర్ చేయాలనుకుంటే గాచారం గాడిది గాసిందండి. నాన్న నేను విమానాల్లో తిరగాలనుకుంటాడు, విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటున్నాడు. నేను కూడా పన్నోడు హోదాలో విమానం ఎక్కి అమెరికా వెళ్దాం అనుకున్నా. ఏం చేస్తాం, పెద్ద గారు ఆశలన్నీ చిన్న గారు నిరాశపరిచారు. మోస్తావా కాస్త? చూడండి అంకుల్, అదృష్టవంతుడు అంటే ఎవరో తెలుసా, తను ఎందులో చదువుకున్నాడో అందులోనే పనిచేసేవాడు. నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. ఆఫీసర్ అవుతావు అనుకున్నాను రా. ఆఫీసర్ అయితే నాకు నా ఫ్యామిలీకి అదే, మీ కోళ్ళకి మీకు నా కొడుక్కి మీకు మాత్రం ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు మనం 10 మందికి పని చెప్తున్నాం, 10 మందికి అన్నం పెడుతున్నాం నాన్న, ఇందులో అంత సంతోషం ఉంది, ఇందులో అంత సంతృప్తి ఉంది, ఈ తృప్తి నాకు ఉండదీయండి నాన్న. అది కాదు నాయన, తల్లిదండ్రులకి బిడ్డల మీద ఎన్నో ఆశలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోవాలి కదా తల్లిదండ్రులు. పెద్దవాళ్ళని సంతోషపెట్టడం ఏంటో అయ్యా. చూడండి అంకుల్, పెద్దవాళ్ళని సంతోషపెట్టడం వాళ్ళు, మా నాన్నగారు సంతోషంగా ఉండాలనుకున్నది ఆయన కాదు, నేను, నా భార్య, నా కొడుకు, మేము సంతోషంగా ఉండాలని. నాన్న మీ దగ్గర ఉంటేనే నాకు సంతోషం నాన్న, నాకు ఆనందం నాన్న, నాకు సంతృప్తి నాన్న, ఈ సంతృప్తిలో ఉన్నాయి అన్నాను. పొలం పనుల్లో నాకు ఎంత సంతృప్తి ఉంది నాన్న. నా పనుల్లో నేను సంతృప్తిగా ఉన్నాను, మీరు మీ కబుర్లలో సంతృప్తిగా తృప్తిగా ఆనందంగా ఉండండి. వస్తాను ఇంకోసారి ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి నాన్న. హలో రమేష్, బాగున్నారా? ఏంటి అలాగా వీకెండ్ ఫంక్షన్ చేసుకుంటున్నారా? అబ్బా మీ ఓడి మా ఓడి దగ్గరే ఉన్నాడంటయా? అలాగే నాన్న, బాగా చేయండి. ఏంటి నాన్న, ఏంటో సౌండ్? ఏంటి ఏంటో కేకలు? ఆ పరుగులు ఆరలండి. ఏం జరిగిందో తెలియట్లేదండి, అసలు ఏం చేయాలో పాలు పోవట్లేదండి. మీరే వందలు పడకండి, న్యూస్ చూద్దాం ఉండండి. మళ్ళీ అమెరికాలో మరో ఘాతుకం, మంట కలిసిన మానవత్వం, పంజాబ్ విసిరిన మానసిక మృగం. వివరాల్లోకి వెళ్తే లాస్ ఏంజెల్లో జరుగుతున్న వీకెండ్ పార్టీలో మాట పెరిగి గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటూ ఒక స్థానిక మానవ మృగం భారీ గూడ్స్ లారీని జనంపై ఎక్కించి బుల్లెట్ వర్షం కురిపించాడు. ఈ ఘటనలో దాదాపు 50 మంది అక్కడికక్కడే మృతి చెందగా కొంతమంది క్షతగాత్రులయ్యారు. ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉంది. అసలు ఏం జరిగింది? ఒరే ఒరే నాన్న, ఏం జరిగిందిరా? ఆయన ఇక్కడ నలుగురిలో పడి ఉండక ఏదో ఉద్యోగం అని అమెరికా వెళ్ళి డబ్బు 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 అన్నావు కదరా రాజుగారు. ఎన్నాళ్ళు నుంచి మా ఊళ్ళు ఎరగబెట్టే ఉద్యోగం ఏంటంటే
టాయిలెట్ క్లీన్ చేసేవాళ్ళు సూపర్వైజర్ అండి. మా వాడు సాఫ్ట్వేర్ అని మీతో అబద్ధాలు చెప్పి ఎన్నోళ్ళ మా ఆనందాన్ని ముసుకేసుకున్నాం సార్. మా వాడు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడండి. అయ్యో, మా వాడు ఆకాశానికి ఎగరలేదే అని బాధపడ్డానే కానీ అందరికీ అన్నం పెడుతున్నాడని సంతోషపడలేకపోయాడు. బాబు, మా ఊళ్ళో ఏమో మీరు అని తెలిసిందా? ఏం పర్వాలేదు అనుకో, ఆల్ దే ఆర్ సేఫ్. వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారంట. నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, మీరేం కంగారు పడకండి. ఇన్నాళ్ళు మీ ఆనందాన్ని చూసి మాకు ఆనందం లేదండి, ఆనందంగా నటించావు. ఈ రోజు నుంచి మాకు గుర్తు వచ్చి ఆ ముసుగు తీసేసావు నాయన. జన్మభూమి కన్న తల్లి లాంటిది. అన్నం పెట్టాలనుకున్న అన్నదాపుతుంది రైతే రాజు. నాకు బుద్ధి వచ్చిందయ్యా, జై కిసాన్ జై జై కిసాన్ జై జై కిసాన్. Yes, జై కిసాన్ జై జై కిసాన్. గుర్తుంచుకోండి, అన్నం పెట్టే అన్నదాత రైతు, అతన్ని రక్షించుకుందాం.